రిక్రూట్మెంట్ బోర్డు మొట్టమొదటిసారిగా 5,300 ఉపాధ్యాయ పోస్టులను రిక్రూట్ చేస్తుందండి. ఇది ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు ఏర్పాటైన బోర్డు. సో ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ త్వరితగతిగా చేయించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మాకు ఈ ఆదేశం ఇచ్చింది. సో 5 సొసైటీస్ కలిపి కామన్గా పెట్టుకున్న బోర్డు ఇది. సో దీనిలో భాగంగా మొట్టమొదటి విడతగా టీజీటీ మరియు పీజీటీ పోస్టులు 2,932 పోస్టులను అడ్వర్టైజ్ చేయడం జరిగింది. నిన్న కాక మొన్న ఒక జేఎల్స్ పోస్ట్ కూడా ఒక 270 రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత రేపు 465 డిఎల్ పోస్టులు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగా ఫేజెస్లో ఈ పోస్టులను రిలీజ్ చేయడం జరుగుతుంది. సో బహుశా ఎగ్జామ్స్ అక్టోబర్లో ఉంటాయి. తర్వాత అక్టోబర్ చివరి వారం కల్లా కూడా ఈ మొదటి ఫేజ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. సో ఇప్పటివరకు దాదాపుగా 40,000 మంది క్యాండిడేట్స్ అప్లై చేయడం జరిగింది. ఈ చివరి రోజు వరకు కల్లా దాదాపుగా 100,000కు పైగా క్యాండిడేట్స్ అప్లై చేసే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. గత సంవత్సరం టీఎస్పీఎస్సీ చేసిన రిక్రూట్ చేసిన టీచర్లందరూ కూడా స్కూల్స్లోకి వచ్చారు. వాళ్ళందరూ చాలా బాగా చదువు చెప్తున్నారు. వాళ్ళకు ఒక వినూత్నమైన పద్ధతిలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. సో వారం రోజులు ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్, తర్వాత 2 రోజులు వీళ్ళు ఏ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు చదువు చెప్పాలో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే తల్లిదండ్రుల హృదయ స్పందనను అర్థం చేసుకోవాలని చెప్పేసి ఒక 2 రోజుల ఇమర్షన్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూషన్కి తీసుకొచ్చి వాళ్ళ భావాలు అన్నీ కూడా మరి తీసుకొని మళ్ళీ ట్రైనింగ్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని చెప్పడం జరిగింది. దానివల్ల విద్యార్థులకు చాలా లాభం జరిగిందనే విషయం మాకు గ్రౌండ్ నుంచి తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ బోర్డు అనేది రాబోయే రోజుల్లో ఇంకా చక్కగా ఉపాధ్యాయులను రిక్రూట్ చేసే అవకాశం వస్తుందని అక్టోబర్ చివరి వారం లోపల రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుందని మేము అనుకుంటున్నాము. ఇఫ్ అన్ని సదన్ని అంటే నిజంగా ఇది గురుకులాల చరిత్రలో ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు మా అందరికి కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం కూడా గురుకులాలను ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేది నిజంగా. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 252 గురుకులాలే ఉండేవి. కానీ ఈరోజు తెలంగాణలో ఒకటేసారిగా 900 గురుకులాలు రావడం అంటే ఇది మాకు స్వర్ణయుగం అనే చెప్పుకోవాలి. అదేవిధంగా మాకు ఇంతకుముందు రిక్రూట్మెంట్ ఏ బోర్డు వాళ్ళు ఏ సొసైటీ వాళ్ళు వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఒక్కసారి మాత్రం టీఎస్పీఎస్సీకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ డిలే తగ్గించడం కోసం మేమందరం కూడా కామన్గా ఒకటే బోర్డుగా రావడం అనేది మా సొసైటీల చరిత్రలోనే ఇంకొక మంచి మా మైలురాయి అని మేము అనుకుంటున్నాము. సో చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. పాఠశాల 2022 వరకు దాదాపుగా గురుకుల పాఠశాలలో 1,000,000 మంది విద్యార్థులు ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ గురుకుల పాఠశాలలో చదవడం లేదు. సో ఇది చాలా ఆనందంగా ఉంది. సో అలాగే ఈ సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి గురుకుల పాఠశాలలో. దాదాపుగా 200 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం జరిగింది. ఒక ఢిల్లీ యూనివర్సిటీలోనే దాదాపుగా అత్యంత పేద వర్గాలకు చెందిన పిల్లలు, పర్టికులర్లీ అంతరించిపోతున్న ఆదిమ జాతులకు సంబంధించిన పిల్లలు కూడా మిరాండా హౌస్, సెయింట్ స్టీఫెన్స్, తర్వాత హిందూ కాలేజు, తర్వాత రామ్జాస్, హన్స్రాజ్ లాంటి కాలేజెస్, ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పాండిచ్చేరి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, అట్లా రకరకాల గొప్ప గొప్ప యూనివర్సిటీలకు కూడా పోవడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ప్రభుత్వం కూడా ఎల్లవేళలా ఇలాంటి ఆపరేషన్స్కు సహకరిస్తున్నందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు.